మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న పిల్లల ధారావాహిక నాయనమ్మ నాని 10వ భాగానికి స్వాగతం. ఇంట్లో మొదకే అనుకుంటే ఇప్పుడు ఈ శాంతమ్మ గారు కూడా వచ్చి చేరింది. వాళ్ళిద్దరి మనసుల్లోని ఆలోచనలు నానికి బాగా తెలిసిపోతున్నాయి. మధు ఒక కాలం గడుస్తుంటే తన్ని మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటుందని ఆశ పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చుప్పనాథ శాంతమ్మ వచ్చి చేరింది. కథ మళ్ళీ మొదటికి వచ్చేటుంది. ఈ మధ్య ఇరుగు పొరుగు కూడా తను తిట్టిపోస్తున్నారు దొంగను పట్టుకోలేదని, ప్రేమగా పలకరించడం లేదు. నాయనమ్మ తాతగారుల మనసును కూడా వీళ్ళు పాడు చేస్తారేమోనని దిగులు పడుతోంది నాని లోపల. ఏమిట్రా నాని అలా ఉన్నావు, దామ్మ వచ్చి పాలు తాగి బజ్జో, ఏమిటి ఆలోచిస్తున్నావు అంది నాయనమ్మ. వరండాలో ఒక మూల బోర్లా పడుకుని ముందు కాళ్ళతో ముఖం ఇరికించుకుని నిశ్శబ్దంగా ఉన్న నానిని చూసి. నాని ఉలకలేదు పలకలేదు. ఆవిడ బొజ్జగింపు మాటలు విన్నట్టు చెవులు కూడా కదిలించలేదు, ఉదాసీనంగా అలాగే ఉండిపోయింది. చూస్తున్నారా నాని ఇలా మందంగా ఉంది, ఒకతే ఈ మూల పడుకుని ఎలా దిగులుగా ఉందో చూసారా, అసలు దాని గురించి పట్టించుకోరేంటి మీరు, ఏమిటో కొనుక్కోండి అంటూ నాయనమ్మ తాతగారి మీద దాడికి దిగింది. ఆయన ఈ మాటలు వింటూనే చప్పున నాని దగ్గరికి వచ్చి దానికి దగ్గరగా నేల మీద కూర్చుని, నాని ఏనాన్నా ఏమైందమ్మా, జ్వరం కానీ తగలలేదు కదా, ఎందుకలా ఉన్నావు అని ఆరాటపడుతూ మెడ కింద చెంపలు తాగి వంటి వేడి చూశారు. ఏమీ లేదు, ఊరికే అలా ఉంది, ఒళ్ళు చల్లగానే ఉందిలే, జ్వరం గిరం ఏమీ లేదు, తెగ ఆడుతుంది ఉదయం నుంచి, ఆడి అలసిపోయి ఉంటుంది, రెస్ట్ తీసుకొని అన్నారు నాని తనను ఒళ్ళోకి లాక్కుని ప్రేమగా నిమురుతూ. వీళ్ళకు తన పట్ల ఉన్న ప్రేమలో కొద్దిగా అయినా తేడా లేదని ఆయన చేతి స్పర్శ వల్ల, ఆ మాటల వల్ల, వాళ్ళిద్దరి కంగారు వల్ల గ్రహించింది నాని. భయం తీరిపోయింది. తాతగారి ఊళ్ళో ఒదిగిపోయి శాత తీరింది. నాయనమ్మ వచ్చి, మీరు వెళ్ళి స్నానం సంధ్యా కానిచ్చుకోండి, నేను కూర్చుంటాను నానీగారి దగ్గర అని ఆయన రిలీజ్ చేసి తను వచ్చి దాని పక్కనే కూర్చుంది. ఎర్రా నాని పగలంతా కాళ్ళడిగేలా అలా పరుగులు పెట్టద్దని చెప్తే వింటావు, కాసేపైనా విశ్రాంతి తీసుకో కదా, ఇప్పుడు చూడు నీరసం వచ్చింది పిచ్చికొయ్య, ఆ రేవతమ్మ గారింటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని గంటసేపు గొంతుంచుకుని నడిచావు, వాళ్ళు చూసుకుంటారుగా, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తే నీకెందుకు చెప్పు, అబ్బే అలా హైరాణ పడకూడదమ్మా ఇంటికి నువ్వు అని సగతంగా నానికి చెబుతూ పూలు పూసుకుంటుంది ఆవిడ. మొత్తానికి తాతగారు నాయనమ్మ బతిమాలి బతిమాలి కాసిన పాలు తాగించారు. ఈ గోలంతా శాంతమ్మ చిత్రంగా అసహనంగా చూస్తోంది. ఆవిడకి నాని అంటే ఏమీ గిట్టదు, వీళ్ళు వెరేళ్ళని మనసులో ఇసుకుంటూ ఉంటుంది. హేళనగా నవ్వుకుంటూ తిరుగుతోంది ఆవిడ. నాన్నమ్మ ఒళ్ళో గారాలు పోతూ ఉండి ఉండి శాంతం మీద గురుగురిన ఫిర్యాదులు చేస్తూనే నిద్రపోయింది నాని. పిచ్చికన్న నిద్రపోయింది, పోనీలేండి ఈ పూటకి మన దగ్గరే పడుకొనివ్వండి, కదిలిస్తే మెలకు వచ్చేస్తుంది, ఇక ఎవరింట్లో చిన్న శబ్దమైనా దీనికే కావాలి, అది నిద్రపోదు మనల్ని పోనీదు అని నాయనమ్మ జాగ్రత్తగా నాని తల కింద దిండు అమర్చి గాలి తగిలేలా ఫ్యాన్ దాని వైపుకి తిప్పి తను నడువాల్చింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. పెరట్లో ఏదో శబ్దమైంది. నాని పావుచెవులు పట్టేశాయి. ఒళ్ళు విరుచుకుని నిటారుగా లేచి నిలబడింది. ఏమేం తెలిందో తెలియటం లేదు. నాని అరుపులు ప్రారంభించింది. మంచి నిద్రలో నాయనమ్మ లేచింది. నానే ఆవిడ మంచం దగ్గరికి వచ్చి దుప్పట్లాగి నిద్ర లేపుతోంది. మధ్యలో అటు ఇటు గత్తెలుపుల దగ్గరికి వెళ్ళి పెద్దగా అరుస్తోంది. ఆవిడకి అది ఎందుకు అరుస్తుందో అర్థం కాలేదు. రాత్రి సరిగ్గా తిండి తినలేదు, ఆకలిస్తోందేమో, దాహం వేస్తుందేమో, అది రాత్రేళ ఇతర అవసరాలకి పిలవదు, నిద్రపోయే ముందు బయటికి వెళ్ళి దాని అవసరాలు తీర్చుకుని మరీ వచ్చి పడుకుంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, అందులో ఏమీ మార్పు ఉండదు. అందువల్ల దానికి పాలు కానీ మంచినీళ్ళు కానీ కావాలేమోనని నిద్ర కళ్ళతోనే లేచి దాని పల్లెల్లో పాలు పోసింది నాయనమ్మ. గిన్నెలో ఉన్న నీళ్లు వంపేసి చల్లటి నీళ్ళు నింపి తింటే తింటుందని రెండు బిస్కెట్లు కూడా ప్లేట్లో వేసింది. పాలు తాగి బజ్జో అరవక వెధవా, అందరు నిద్రపోతున్నారు, తిట్టిపోస్తారని నిన్ను
అని విసుక్కుంటూ మళ్ళీ నిద్రలో పడింది నాయనమ్మ. నాని పళ్ళెం వైపు కూడా చూడలేదు. తాతగారి మంచం దగ్గరికి వెళ్ళి ఆయన లేపాలని ప్రయత్నించింది, ఆయనా లేవలేదు. శాంతంగా పడుకున్న చోటుకి మధు గది దగ్గరికి కూడా వెళ్ళి అరిచింది, కానీ ఎవరూ పలకలేదు. వంటింటి కిటికీ మెస్సు దగ్గరికి వెళ్ళి చాలాసేపు అరిచి అరిచి విసిగిపోయింది. ఎవరూ లేవటం లేదు. పెరట్లో శబ్దం అవుతుంది, ఎవరో మన ఇంట్లోనే దూరారు దొంగాడు. నాని కాలు కాళ్ళు పిల్లలా చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఎవరైనా లేకపోతారా అని అరుస్తూనే ఉంది. మెయిన్ డోర్ తలుపులన్నీ వేసేసి ఉన్నాయి, తను బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇటు చూస్తే ఎవరూ లేవటం లేదు. ఒకవేళ ఎవరైనా లేచినా పడుకో పడుకో అరవకుండా అని దాని నోరు ముయించి మళ్ళీ నిద్రపోతున్నారే తప్ప అది ఎందుకు అరుస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నించడం లేదు. చివరికి నానికి కూడా విసుగు పుట్టింది, వచ్చి పడుకుని గురు కొట్టడం ప్రారంభించింది. పొద్దున్న లేచి లేవగానే నానే ఒక పరుగును పెరట్లోకి వెళ్ళింది. విశాలమైన పెరడంతా నేలంతా వాసన చూస్తూ తిరిగింది. బావి దగ్గర, బాత్రూంలో, తులసికోట దగ్గర, పెరట్లో పూల మొక్కల దగ్గర, మొత్తం ఇంటికి నాలుగు వైపులా ఉన్న ఖాళీ స్థలం అంతా ముక్కుతో మళ్ళీ మళ్ళీ వాసన చూస్తూ 10 సార్లు ఏదో గాలిస్తున్నట్టు కలిగి తిరిగింది. తర్వాత ఎంతోసేపు అసంతృప్తిగా తాతగారి దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నించింది. నాని ఏమిట్రా పొద్దునే షికారులు రా, వచ్చి పళ్ళతో ఒకరి స్నానం చేయి అంటూ దాన్ని బ్రష్ తీసుకొచ్చి వచ్చి పట్టుకుని గట్టిగా కదలకుండా కట్టేసి పళ్ళుతోమి ముఖం కడిగి స్నానం చేయించారు తాతగారు. అది ఎంతసేపు ఆయనకి ఏదో తెలియచెప్పాలని గింజుకుంటూనే ఉంది. సరే, వంటకు ప్రయత్నం చేస్తున్న శాంతమ్మ దేనికోసమో ఇంట్లో బయట వెతుక్కోవడం ప్రారంభించింది. ఏంటి వెతుకుతున్నావు అంది నాయనమ్మ. అన్నంగిన్నె ఇతరులు కనపడటం లేదండి, రాత్రిపూట పంప దగ్గర వేశాను, పనమ్మాయి తోమి లోపల పెట్టలేదు, ఏమైందో అంటుంది శాంతమ్మ. ఈ మాటలు విన్న నాని ఆవిడకి ఏదో చెప్పాలని దగ్గరగా వచ్చి గుర్రు ఉంది. ఉండవే, దీని గోల ఒకటి మధ్య ఏ పని తోచావనేది, అన్నంగిన్నె ఏమైందో కనపడటం లేదు అని విసుక్కుంది శాంతమ్మ. వీళ్ళింటి ప్రహరీకి అనుకుని ఎడాపెడా వెనక ఉన్నవాళ్ళు కూడా గోల ప్రారంభించారు. పెరట్లో వేసిన పాత్ర సామాగ్రి పోయిందంటూ ఇతని గిరినే ఎత్తుకెళ్ళాడు, స్టీల్ సామాన్లన్నీ అక్కడే పడున్నాయి అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. ఎవడో దొంగ మీద పెరట్లో తెరబడి సామాన్లు కాజేసిపోయాడని, అలాగే నాయనమ్మ అంటుకునే అన్నంగిని కూడా తీసుకుపోయాడని చెప్పుకుంటున్నారు. నాయనమ్మ పోయిన ఇతర అన్నంగిని తలుచుకుని బాధపడుతోంది. ఎవడో దొంగ మీద చుట్టుపక్కల అందరిళ్ళు చక్కబెట్టుకుని పోతున్నాడు, మొన్న దుర్గమ్మ గారిదైంది, ఇవాళ మనదైంది, ఎందుకు దుఃఖలా తిని నిద్రపోవడం తప్ప దొంగడు దొడ్లో పడి దోచుకుపోతుంటే హాయిగా నిద్రయింది నాని అంది శాంతమ్మ. ఈ మాటలు విని నాని గుర్రును లేచింది ఆవిడ మీద. నాయనమ్మ దగ్గరికి వెళ్ళి, చూడు నన్ను ఎలా తిడుతోందో, నేను లేపినా కానీ మీరెవరూ లేవలేదు అని ఫిర్యాదు చేసింది. నాయనమ్మకు రాత్రి నాని అరిచి తనను లేపిన విషయం గుర్తుకు వచ్చింది. అది లేపింది, నేనే లేవలేదు, ఆకలేమోనని పాలు పోసి పడుకున్నాను, అది మన తప్పు, అనవసరంగా దాని మీద నోరు పారేసుకోకు, నిన్ను లేపింది, మరి నువ్వు ఎందుకు నిద్ర లేవలేదు, ఆ మాత్రం జాగ్రత్త లేదా నీకు, అసలు ఇతరిగిన్ని బయట వేస్తారా ఎవరన్నా, నిన్నే కదా దుర్గమ్మ గారి ఇంట్లో దొంగలు పడి ఎత్తుకుపోయారు అని శాంతమ్మ నరిచింది. పక్కింటి ఆవిడ గోడమించింది, అసలు రాత్రులు అన్నం పెట్టకుండా నానేని పెరట్లో వదిలేస్తే మంచిదని చెప్పాను, ఎవడన్నా వస్తే చీల్చి ఎండాడేసేది, ఇలా ఇళ్ళలో సామాన్లు పోతాయా, మీరు విన్నారు కాదు అంది. నాయనమ్మకి మళ్ళీ దుర్గమ్మ గారి మీద ఒళ్ళుదిల్లని కోపం వచ్చేసింది. ఇదంతా చూస్తుంటే నానికి చాలా అవమానం అనిపించింది. పక్కింటి పినిగారు, ఆవిడ నాని అంటే పాపం చాలా ఇష్టమే, కానీ సందర్భం ఇలా ఉంది, మరి ఏం చేస్తాం, ఎరా నాని దొంగవేదలు పెరట్లో దూరి వస్తువులు ఎత్తుకుపోతుంటే హాయిగా నిద్రపోతున్నావా, దొంగని పట్టుకోవద్దు అంది ఎదురింటావిడ. మా పెరట్లో దండానికి ఆరేసిన బట్టలు కూడా తీసుకుపోయాడు, రేపు ఇంట్లో దూరి దోచుకుపోతాడు, ఈ కుక్క ఉంది కానీ ఏం ప్రయోజనం, సుష్టిగా తిని సుఖంగా నిద్రపోతుంది. నాయనమ్మ ఆవిడ మీద లేచిన తెత్తిన నానిని కుక్క అన్నందుకు, అదే నీ కాపల కుక్క అనుకున్నావా, గొప్పగా చెబుతున్నావు ఊరంతా కాపలా కాయటానికి, అది మా పెంపుడు కుక్క,
అయినా అది మురుగుతూనే ఉంది. మీరే ఎద్దుల్లా తిని ముద్దుల్లా పడుకున్నారు. నాని తన భాషలో భౌభవమని తన తప్పులేదని చెప్తూనే ఉంది. ఎవరూ అర్థం చేసుకోవటం లేదని నానికి చాలా బాధ కలిగింది. లేచి తను అరిచి గోల చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదు, తలుపు తీయటం లేదు. తండ్రి తప్పంటున్నారు పైగా. ఇక ఇది పనికాదని నాని ఒక ఉపాయం ఆలోచించింది. ఆ రోజు రాత్రి ఏసీ గదిలో తన హంసతులికా తలపాన్ని చేయించింది. రాత్రి నాని పొద్దుపోయింది. బొద్దుగాని రామ్మ అని నాయనమ్మ తాతగారు ఎంత బతిమాలి బతిమాలి పిలిచినా ఇంట్లోకి వెళ్ళలేదు. వాళ్ళకి దొరకకుండా పెరట్లో చెట్టు కింద పీఠం వేసుకుని కూర్చుంది. నిద్ర పడితే అదే వస్తుందిలేమని వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. నాని చప్పుడు చేయకుండా డాబాపైకి వెళ్ళిపోయి నక్కి చూస్తోంది. రాత్రి బాగా పొద్దుపోయింది. ఎవరూ తండ్రి పట్టుకోలేకపోతున్నారు అనే ధైర్యంతో ఉన్న ఇతడి గిన్నెల దొంగ ఈసారి పెద్ద పథకంతోనే వచ్చాడు. పెరట్లో గిన్నెలు బట్టలు తీసుకెడితే ఏమొస్తుంది, జాగ్రత్తగా ఇంట్లో దూరితే డబ్బు దశకం దొరుకుతుంది అనుకున్నాడు. పథకం ప్రకారం వచ్చాడు. వాడు బొట్టుగోడ దూకి పక్కింట్లో ప్రవేశిస్తుండగానే నాని మెత్తగా ఒక దూకు దూకి గట్టిగా పిక్కపట్టుకుంది. చైని చప్పుడు లేకుండా అరుపు గిరుపు లేకుండా అకస్మాత్తుగా నిశ్శబ్దంగా పైకి దూకి కాలు పట్టుకునేసరికి వాడు బెత్తిరిపోయాడు. దాని పట్టు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. పై ప్రాణాలు పైనే పోయాయి. విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గురుగురుమని భీకరంగా అరుస్తూ మీదపడి వాడి కండలు చీర్చి పాడేస్తుంది అది. దొంగాడి ఏడుపులు నానే అరుపులు విని అందరూ తలుపులు తీసుకుని పరుగు పరుగున బయటికి వచ్చారు. అక్కడ నాని కాలభైరవుడుగా అవతారంలా మహా ఉగ్రంగా దొంగని కదలనీయకుండా పట్టుకుని వాడి పని పడుతోంది. నాయనమ్మ తాతయ్య గారు కూడా గబరపడుతూ ఏమిట్రా నాని ఏమిట్రా నాని అనుకుంటూ వచ్చేశారు. తాతగారిని చూడగానే విజయగర్వంతో నాని వాడిని వదిలి తాతగారి పక్కన చేరింది. ఇరుగు పొరుగు అందరూ కలిసి వాడిని కదలలేకుండా కట్టి పోలీస్ స్టేషన్కి ఇచ్చుకెళ్లారు. నాని కూడా తాతగారి చంకలో దూరి తను వెళ్ళింది స్టేషన్కి. పోలీసులు దొంగని సెల్లో ఉంచారు. బామ్మగారికి ఒక అడవి జాగలంలో దొంగ మీదకి దాడి చేసి పట్టేసిందని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి కుక్క అంటే దానికి అంతే విశ్వాసం, సాహసం కూడాను. షీఈస్ గ్రేట్ అన్నాడు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్. దెబ్బకి నానికి గొప్ప హీరో అయిపోయింది. ఎవరో వచ్చి నానికి సెలవు కప్పి మెడలో పూలదండ కూడా వేశారు. కొందరు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. పోలీసుల మధ్య తాతగారి ఊళ్ళో కుర్చీలో కూర్చుని నాని ఫోటోగ్రాఫర్కి మంచి మంచి పోజులు ఇచ్చింది. మొన్నటి టీవీలో పేపర్లో నాని విజయవార్త ప్రముఖంగా వచ్చింది. తాతగారు నాన్నని ఎత్తుకుని ముద్దులు కురిపిస్తూ, చూడు చూడు నాని పండు ఇవన్నీ నీవేరా అని అన్నీ దానికి చూపించారు. నాని కూడా అంత అర్థం చేసుకుని గోముగా ఊ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన కర్తవ్యం తను చేయగలిగింది. దొంగను పట్టివ్వడం తన డ్యూటీ. ఆ పని తను విజయవంతంగా ముగించింది అని అది లోపల ఆనందపడుతోంది. ఇప్పుడు నాని అభిమానుల సంఖ్య మళ్ళీ పెరిగిపోయింది. మునుపు ఏదో కుక్క పిల్లలే అని చిన్నచూపు చూసిన వాళ్ళు కూడా నాని ఘనతను గుర్తించి ప్రేమించడం ప్రారంభించారు. పోలీసులు దొంగాడెత్తుకెళ్ళిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఎవరు వాళ్ళకి ఇప్పించారు. అందరూ చాలా సంతోషించారు. వదిలి మక్కసు మాత్రం క్షణక్షణం పెరిగిపోతోంది. ఈ కుక్క కొరకరాని కొయ్యేలా తయారైందని, ఇంటా బయట తిరుగులేని స్థానం కొట్టేసిందని వేష్టపడుతోంది. ఆ అమ్మాయికి శాంతమ్మ కొత్త తోడైంది. ఆవిడ మొదటి నుంచి నాని అంటే ఎందుకో ఓర్వలేంతనమే. ఇష్టమున్నా లేకపోయినా దానికి చచ్చే చాకరీ చేయాల్సి వస్తుంది, తప్పటం లేదు. దాని సేవలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా శారదమ్మ గారు సహించదు. మెడబట్టి గట్టి పాడేస్తుంది. అందుకని తప్పక నాని అమ్మో అబ్బో ఎంత సాహసం చేసావే తల్లి అని పైపైకి మెచ్చుకుంటుంది. నాయనమ్మ తాతగారి తృప్తి కోసం ఇదంతా నానికి తెలుసు. అది ఎక్స్రే కళతో అన్నీ పట్టేస్తుంది. లోపల ఆలోచనలు,
అయినా బయటపడకుండా తనో అమాయకంగా ఊ అని గడుసుగా నవ్వుతోంది. తాతగారి పెద్ద ఫోటో ఫ్రేమ్ని తెప్పించి నాని ఫోటోలన్నీ అందులో భద్రపరిచారు. అందరూ నాన్నని గౌరవిస్తున్నా మెచ్చుకుంటున్నా కానీ మధురిమలో కొద్దిగా కూడా మార్పు రాలేదు. నానితో అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నా అసలు లెక్క చేయలేదు ఆ అమ్మాయి. ఒక్క పెళ్ళికి సన్మానాలు సత్కారాలు ఏమిటో అందరూ పిచ్చివేతల్లా ఉన్నారు చూడబోతే అని తీసి పాడేసింది. వధు ఒక్క ప్రేమను మాత్రం తను పొందలేకపోతున్నాను అసంతృప్తి నాని బాధిస్తూనే ఉంది. మిత్రులారా, ఇది నాయనమ్మ నాని పిల్లల ధారావాహిక 10వ భాగం. విన్నారు కదా? ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.